హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో వినాయక చవితి సందర్భంగా గణపతిని అయితే చేసుకురమ్మని ప్రాజెక్ట్ ఇచ్చారండి సరే మట్టితో నువ్వు చేసుకోరా అంటే నా వల్ల కాదమ్మా నువ్వే చేయి అన్నాడండి నేను ఏదో ఆర్టిస్ట్ లాగా ఉమా వాళ్ళ అబ్బాయిని కూడా చేయమన్నారంటండి ఇద్దరం కూర్చొని ట్రై చేద్దామని మట్టి తీసుకొచ్చి మొదలుపెట్టాము ముందుగా ఎలా చేయాలా ఏంటని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశానండి కొన్ని వీడియోలు వచ్చినాయండి వాటిలో సింపుల్గా ఉన్నదైతే చూస్ చేసుకున్నాను అయినా కానీ అది మనకు డిఫికల్ట్గానే మారింది నేను చేస్తా అంటే మా అబ్బాయిలు కూడా నేను కూడా చేస్తాను అని తల కొంచెం మట్టి తీసుకుని మొదలు పెట్టారు నేనేదో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా పెద్ద బాగా చేసేద్దామని చేశాను కానీ అది ఏమీ రాలేదు నాకన్నా ముందే ఉమ్మ వాళ్ళ అబ్బాయి చేసేసాడండి సింపుల్గా చూడండి ఎంత బాగుందో తర్వాత వినాయకుడిని బాక్స్లో పెట్టుకుంటాకంటండి అది సిద్ధం చేసుకుంటున్నాడు ఈ లోపు మంద కూడా ఎలాగోలా పూర్తి అయింది ఇదిగోనండి ఇదే మన గణపతి యాగోలా చేశానండి చూడండి ఎలా ఉందో ఏదో యావరేజ్గా చేశానండి నా వల్ల కాలేదు మట్టి కూడా అంత సాఫ్ట్గా లేదు సరిగ్గా రాలేదు మళ్ళీ మార్నింగ్ పిండితో కలిపి ఇంకో వినాయకు అయితే చేశానండి మా చిన్నవాడి కోసం అయితే పిండితో చేసింది కొంచెం బాగా వచ్చింది అనిపించిందండి మాకు మట్టి సరిగ్గా బాగోపోవటం వలన అది సరిగ్గా రాలేదు అది మా పెద్ద అబ్బాయికి ఇచ్చేసాను ఇక వచ్చేసి వాళ్ళండి వినాయక చవితి పండుగ రోజు సింపుల్గా కొంచెం పులిహార పరమాన్నం పుడుగులు అయితే చేసానండి ఆ తర్వాత నైవేద్యాలన్నీ సమర్పించి దీపారాధన చేసేసాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజను అయితే పూర్తి చేశానండి ఏంటా వినాయక చవితి రోజు గణపతి విగ్రహం కూడా లేకుండా పాలీలు కూడా కట్టకుండా పూజ చేసాను అనుకోవద్దు మాకైతే ఈ పండగ లేదండి ముందు నుంచి లేదంట మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉందండి ఈ పండగ చాలా బాగుండేది అందరం కలిసి చక్కగా చేసుకునే వాళ్ళము తప్పదు కాబట్టి ఇలా సింపుల్గా దీపారాధన చేసేసి పూజను పూర్తి చేస్తానండి ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పండగ చేసుకుని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఈ వీడియోను కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా తరఫున మా ఛానల్ తరఫున